హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి దుఃఖం అనుకుంటున్నారా? కాదు, తీర్చిన చేయని వేసింది. చేయని వేసిన తర్వాత ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చేయని చేసాం అయిపోయింది కదా అనుకుంటాం లేదు. ఇది అసలు పని ఇంకా చాలా ఉంది. ఇదేంటంటే గింజలు కనపడుతున్నాయి కదా, ఇది ఇలా ప్రతి ఒక్క గింజ కూడా కనపడకుండా ఇలా పోడ్చాలి. అలాగా మనం ఎంతైతే చేసేస్తామో ప్రతిదీ కూడా అలా పూడ్చుకుంటూ వెళ్ళాలి. ఎంత ఎన్నహారాలు వేసినా కానీ దేని గురించి అంటే, ఇలా పైన ఉంటే మొలవు మొలపోవడమే కాకుండా కాకులు అలాగే చీమలు అన్నీ తింటూ ఉంటాయి పైన ఉండటం వల్ల. దాని గురించి ఇలాగ ప్రతి గింజ కూడా కనపడకుండా బూట్ చేయాలి. చూసారు కదా ఎలా పూడుస్తున్నాను, మొత్తం కంప్లీట్గా ఇలా పూడవాలి. ఇది ఇంకోటి ఏంటంటే, మనం పూడ్చడమైన తాటర ఏ లెవెల్కి వేసిందో ఆ లెవెల్కి పూడవాలి. ఎక్కువ లోతైన మొలవు పైన మొలవు అది చాలా జాగ్రత్తగా చూసుకుని పూడ్చుకుంటూ ఉండాలి. ఆల్రెడీ పక్కన పూడ్చేసాము, మీకు జాడలు కనపడుతున్నాయి కదా అడుగులు. ఇది మట్టికి బూట్ చేసిందే, ఇంకా పూడవలసింది. అది ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కట్టవ పక్కన, అంటే తాటర వేయడానికి కుదిరింది కానీ కట్టవలో తినకుండా కాబట్టి మనం కర్రతో ఈ విధంగా చేసుకుని వేసుకుంటాయి సుఖంగా ఉంటుందని చెప్పేసి చూడండి వేస్తున్నాము. అంటే తాడంత బాగా కాకపోయినా ఏదో కొంచెం అలా ఖాళీగా ఉంది కదా, కొంచెం గ్యాప్ ఉండడం వల్ల వేస్తున్నాము. చిలక మొత్తం అలా ఉంది. ఇంకోటి ఏంటంటే, మన చిలకలో ఎక్కడైనా చెట్లు కట్టడం ఏమన్నా కాలంట పెడతాను ఒకసారి చెట్లు దగ్గర చెట్ల దగ్గర కూడా అలాగే సీన్ వేయడం కుదరలేదు. ఏంటంటే పంగల కడతాం అలా లాక్కుంటే వెళ్తే దెబ్బ రెండు సార్లు కడకొచ్చినాయి. ఇలా చివరికి లాక్కెళ్ళి మళ్ళీ చివరి లాక్కొస్తే ఒకసారిలో పని అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి చివరి నుంచి ఆ చివరికి అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు పూడ్చాలి, ఇక్కడ పూస్తూ చూపిస్తా చూడండి ఒకసారి. ఇంతకుముందు చూసినట్టే కాకపోతే ప్రతి దిన కూడా పడపాలి. ఎందుకంటే మనం కట్టబడక ఉండటం వల్ల మనం సొంతంగా చేసాం కాబట్టి. అంటే తాట కూడా ఈ టైప్ నేస్తుంది, కాకపోతే అది ఇంకా స్పీడ్గా వేస్తుంది, మనకి టైం పడుతుంది. మన దేని గురించి టైం అంటే, ఫస్ట్ గాడేసుకెళ్ళేది మనమే, నెక్స్ట్ గింజలు వేసుకెళ్ళేది మనమే, మళ్ళీ పూడ్చేది మనమే కాబట్టి బాగా టైం ఎక్కువ పడుతుంది. సరిగ్గా పూడకపోతే పైకి కనపడుతుంటాయి కదా, సైడ్ చూడండి ఎలా కనపడుతున్నాయో. పూడ్చిన దగ్గర కూడా మళ్ళీ పూడ్చాలి అక్కడ. చూసారా
నెక్స్ట్ ఇదిగో చెప్పాను కదా నేను చెట్లైనా స్తంభాలైనా ఉంటే తాడేయడం మొదలదని అంటే తాడరో వెళ్ళిన కాడికి వేసేస్తారు వాళ్ళు ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా ఆగిపోయినాయి ఇలాగా సరే ఆగిపోయినాయి ఇందులో అని చెప్పేసి కొంచెం ఒక అరగంట సేపు మనం కష్టపడితే వేసేయచ్చు అని చెప్పి ఇది నిమ్మకుండా వల్ల తాడోడి కుదరలేదు వేయడం ఎంతో లెక్క కాదు కొంచెం లెక్కే మరి కూడా కాదు ఎన్నో కాదు చూసారు.